Hi friends, ఈరోజు నేను మీకు నాటుకొడతోటి చిట్టినాడు చికెన్ కర్రీ చేసుకోబోతున్నాను. అది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ముందుగా చికెన్లో ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలి కారం, అందుకని ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక లెమను, ముందుగా ఇవన్నీ ఇలా కలుపుకుని ఉంచుకోవాలి. ఈ పసుపు అవన్నీ ముక్కలకి పట్టేటట్టు కారం. ముందుగా అంతా కలిపి ఇలా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకుంటున్నాను. ధనియాలు, ఒక గుప్పెడు ధనియాలు తీసుకున్నాను. అలాగే మిరియాలు, ఇదొచ్చి జీలకర్ర, ఇదొచ్చి షాజీరా, సోంపు, అలాగే ఒక 5 యాలకులు, అనాస్ పువ్వు, స్టార్ ఎనజ్, చెక్క, లవంగాలు, ఇవన్నీ వేయించుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువే పడతాయి దీనికి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి దారుణంగా వచ్చే వరకు. ఇవన్నీ వేగుతుంటే మసాలాలు మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది. వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కూర రెడీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇది నాటుకోడి కాబట్టి నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కాగిపోయింది. ముందుగా చిన్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను నేను. వీటికి చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ముందే కట్ చేసేసుకున్నాను నేను. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి. అలాగే ఒక పెద్ద టమాటా ఒకటి వేసుకుంటున్నాను. టమాటా కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా అన్నీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ తిప్పుకుంటున్నాను. చికెన్ కూడా పచ్చిదనం పోయే వరకు ఉంచుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను దీని మీద. ఉప్పు ఉందండి,
వాటర్ అనేది కూడా ఇంకిపోయింది, ఇంకా కొంచెం ఉంది, ఇంకలుస్తుంది. ఈ చిట్టినాడు చికెన్లో కరివేపాకు వేసుకోవాలి. మామూలు చికెన్లో అయితే వేసుకోం కదా, ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ పచ్చిదాన్ని తీయ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకుని ఉంచుకున్న మసాలా ఉంది కదా, మిక్సీ చేసుకున్నది, అది వేసుకుంటున్నాను. ఇదంతా ముక్కకు పట్టే వరకు మసాలా ఉంచుకోవాలి. ఒకసారి మళ్ళీ చూసుకుంటాను, మసాలా అంతా శుభ్రంగా ముక్కకి పట్టుకుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది నాటుకోడి కాబట్టి ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎసరు అనేది ఎక్కువ పోసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను. ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే కూర రెడీ అయిపోతుంది. నేను ఇలా ఎందుకు చేశానంటే, ఇది నేను కుక్కర్లోనే ఎందుకు పెట్టుకున్నానంటే, ఇది నాటుకోడి కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టుకున్నాను. మామూలు బాయిలర్ కోడి అలాంటివి అయితే మీరు మామూలు గిన్నెలో అయినా వండేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయింది, కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూసుకుంటాను. చక్కగా దగ్గరికి అయిపోయింది కర్రీ మొత్తం, గుజ్జుగా ఉంది. నేను బౌల్లోకి తీసుకుంటున్నాను కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, నాటుకోడి చిట్టినాడు చికెన్ కర్రీ ఎలా తయారైపోయిందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.